నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏం మాట్లాడినా అది సెన్సేషనే. తాను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ముక్కుసూటిగా తన మనసులో ఉన్నది చెప్పేస్తాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడైన బండ్ల గణేష్ పలు సినీ వేదికలపై ఆయన్ని దేవుడిలా కొలుస్తారు. దేవరా అంటూ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఆయన చెప్పే డైలాగులు టాలీవుడ్లో ఆయన్ని సంథింగ్ స్పెషల్గా నిలిపాయి. అయితే పవన్ కు పరమ భక్తుడైన బండ్ల గణేష్ జనసేన పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ మంత్రి బొత్స సత్యనారాయణకు బండ్ల గణేష్ బినామీగా వ్యవహరిస్తున్నాడని, టాలీవుడ్లో సినీ నిర్మాతగా ఎదగడం వెనుక బొత్స హస్తమే ఉందని అప్పట్లో వార్తలు వచ్చేవి. ఇక గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి అధికారంలోకి రావడం పక్కా అని, లేకుంటే 7 o'clock బ్లేడ్తో నా గొంతు కోసుకుంటా అంటూ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతే, అప్పటి నుంచి బండ్ల గణేష్ కాస్త బ్లేడ్ గణేష్గా ఫేమస్ అయిపోయారు. అయితే గత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధించి సీఎం కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారు. దీంతో బ్లేడ్ గణేష్ ఎక్కడా అంటూ నెటిజన్లు, టీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో బండ్లను చెడుగుడు ఆడేసుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులైన బండ్ల గణేష్ జనసేన పార్టీలో ఎందుకు చేరలేదు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ గురించి సీఎం కేసీఆర్ పాలన వంటి తదితర విషయాలపై ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎందుకంత ఇష్టం అన్న ప్రశ్నకు బండ్ల తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు. మీ అమ్మ నాన్నను ఎందుకంత ఇష్టం అని అడిగితే మీరు ఏం చెప్తారు, నా విషయంలో కూడా అంతే, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంతే, దేవుడు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడికి దండం పెట్టుకుంటాం, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడికి దండం పెట్టుకోవడం మానేయం కదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మా బాస్, ఆయన నాకు సినిమాల్లో జీవితం ఇచ్చారు, ఆయనంటే అభిమానం అనేకంటే ఆయనపై కృతజ్ఞత అనొచ్చు అని బండ్ల గణేష్ మరోసారి పవన్పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలో ఎందుకు చేరలేదు అన్న ప్రశ్నపై బదులిచ్చిన బండ్ల గణేష్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని అభిమానిని, ఆ తర్వాత తమ పార్టీల్లో చేరమని చాలామంది అడిగారు, ఈరోజు బ్రహ్మాండంగా చేసే సీఎంలు ఉన్నారు, నా దృష్టిలో కేసీఆర్ చాలా బాగా చేస్తున్నారు, కానీ పార్టీలు మారడానికి నా మనస్సాక్షి అడ్డుపడుతుంది, కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతోనే జనసేనలోకి వెళ్ళలేదు, అంతకుమించి ఏమీ లేదు, కానీ పవన్ మంచి స్థానంలో ఉండాలని కోరుకున్నాను, ఎప్పుడూ కోరుకుంటాను, అంతేకాని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీలోకి వెళ్ళడానికి నా మనసు మాత్రం అంగీకరించదంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో బొత్స సత్యనారాయణ బినామీ అంటూ వచ్చిన ఆరోపణలపై కూడా బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడిని, బొత్స కాపు, ఆయన నాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు, బొత్స సత్యనారాయణ నాకు పెద్దన్న లాంటి వారు, ఆయనతో ఎలాంటి శత్రుత్వము లేదు, మిత్రత్వము లేదు, అప్పట్లో నేను బొత్స గారితో బాగా తిరగడం వల్ల ఆయన బినామీ అనే టాక్ వచ్చింది, కానీ నేనెవరికీ బినామీ కాదు, భగవంతుడి దయ వల్ల నేనెవరికీ బినామీ కావాల్సిన అవసరం రాలేదంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ మళ్లీ లైమ్లైట్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, పార్టీ మారనంటూనే సీఎం కేసీఆర్ బాగా పనిచేస్తున్నారంటూ కితాబివ్వడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాకింగ్గా మారింది. ఒక పార్టీలో ఉన్నా అంటూనే ప్రత్యర్థి పార్టీ అధినేతపై ప్రశంసలు కురిపించడం బండ్ల గణేష్కి సాధ్యం. బ్లేడ్ గణేష, సారీ సారీ బండ్ల గణేష, మజాకా.